రేయ్ రేయ్ ఆగరా, నువ్వేం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? వాడు సాయం చెప్పినా పర్లేదురా, ఎలా మారుతున్నాడు చూసావా? ఏ మనీ పట్టుకు బ్రతుకులు కాదా? అందుకని నువ్వు ఇప్పుడేళ్ళు ఓనర్తో గొడవ వేసుకుంటావా? వాడికేం కాదు, నిన్ను లోపలేస్తారా గుర్తుపెట్టుకో. చిత్ర పాప ఒకటే అయిపోతారు. ఏం చేస్తావు? రా. ఏంటి రమ్మని సైలెంట్గా ఉన్నావు? నా బర్త్డేకి ఫుడ్ ప్యాకెట్స్ పంచుదామని ఫిక్స్ అయ్యా. అవన్నీ చేస్తే ఓవర్ యాక్షన్ అంటారన్నావు? నేను చెప్పాను కదరా ఓవర్ యాక్షన్ అనుకుంటారని. చూడు ఇదేనమ్మా, అట్లా ఇంకా జనాలు ఏమి నమ్ముతారు? దీనికంటే మంచి ఐడియా ఉంటుంది, చెప్పరా. నన్ను ఎక్కడ చెప్పనిచ్చావురా, ఇదే చేయి ఇదే చేయి అని నన్ను ప్రెషర్ చేసావు. ప్రెషరా? చెప్పగానే ఎక్సలెంట్ ఐడియా అని చెప్పి గంతులేసావు కదరా. సరే సరే సరే, ఫుడ్ పంచడం మంచి ఐడియా అని ఓకేనా? చూసావా, కొంచెం ఆలోచిస్తే తనకు కూడా అర్థమైంది. దట్స్ ఎ గ్రేట్ ఐడియా రా, టైం ఇవ్వాలరా, స్పేస్ ఇవ్వాలి. సరే, ఇంతకు ఎక్కడ పంచుదాం? ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే బెటర్ అనుకుంటున్నా. ప్రైవేట్ హాస్పిటల్ అయితే లొకేషన్ బాగుంటుందని నేను అనుకుంటున్నా. రే, మాస్ ప్లేస్ లో పంచితే మాస్ ఫాలోయింగ్ పెరుగుతుందిరా. సరే, గవర్నమెంట్ హాస్పిటల్లోనే పంచుదాం. ఏదైతే ఉంది కానీ ఉండి. ఓకే డన్. అన్ నీకు ఇంకో విషయం చెప్పాలి, నా బర్త్డే రోజే మనం కారు కూడా తీసుకుంటున్నాం. ఎలారా, కంటిన్యూగా ప్రమోషన్ చేశాం కదరా, సెట్ అయిపోయింది. మొత్తానికి కారు కారు అని కారు కొనేస్తున్నావురా. అవును, నీకు కార్ అంటే ఎందుకంత పిచ్చి? చిన్నప్పటి నుంచి ఎన్నో ఫేస్ చేసి చేసి. చిన్నప్పటి నుంచా? ఏం ఫేస్ చేసావు? ఒక పూర్ ఫ్యామిలీని సమాజంలో ఎలా చూసేవాళ్ళు, మమ్మల్ని అలానే చూసారు. ఒక రెస్పెక్ట్ ఉండేది కాదు, ఎంత చులకనగా చూసేవాళ్ళంటే, మా మామున్నాడ్రా ఒకసారి ఫంక్షన్ తీసుకెళ్తానని చెప్పి కారులో ఎక్కించుకొని, మధ్యలో తన రిలేటివ్ ఎవరో వస్తారంటే మమ్మల్ని చూస్తే అవమానమని నన్ను మా నాన్నని మా అమ్మని నడి రోడ్డు మీద దింపేసి మీరు ఎలాగోలా వచ్చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇలా ఒక్కటి కాదురా, ఎన్నో ఎన్నో ఫేస్ చేశా. అప్పుడు ఫిక్స్ అయ్యా దీని అమ్మ సాధించాలని, సాధించా. ఇప్పుడు అందరూ మా ఓడు అని చెప్పుకుంటున్నారు. మీకు ఇంకో విషయం చెప్పనా, మా అమ్మ ఆపరేషన్కి డబ్బులు లేక చచ్చిపోయిందిరా. ఎంతమందిని అడిగానరా, ఒక్కడు ఒక్కడు కూడా హెల్ప్ చేయలేదు. సారీరా. సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇంతకీ కారులో ఫస్ట్ ట్రిప్ ఎక్కడికి వెళ్దాం? గోవా వెళ్దాంరా. గోవా ఏంటి, ఫస్ట్ ఏదైనా గుడికి వెళ్దాం. తిరుపతి. సూపర్, అంతకంటే గొప్ప ప్లేస్ ఏముంది? ఫస్ట్ ట్రిప్ టు తిరుపతి. సరే ఓకే డన్. నేనేమన్నా సత్రం నడుపుతున్నానా? వచ్చిన వాళ్ళందరికి లక్ష లక్షలు ఇచ్చి పంపించడానికి మీలా టోల్ పెట్టుకుని మా మీదకి తెచ్చుకుంటున్నాం. పెద్ద నా కొడకల్లారా, పార్థ అన్నా నన్ను క్షమించరా. ఆ వాండర్ గడు నువ్వు వచ్చి డబ్బులు అడిగిన ఈ విషయం చెప్పాడు, కానీ నీ కూతురు ఆపరేషన్ గురించి చెప్పలేదురా. అందుకనే అలాగ అరిచానురా, ఏమనుకోకు. పర్లేదన్నా, ఈ డబ్బున్న వాళ్ళు అంటావా, ఇంకా డబ్బులు సంపాదించుకోవాలని చూస్తారు, కానీ మళ్ళాంటి వాళ్ళకి ఏ సాయమీ చెయ్యరా. ఇంక ప్రభుత్వాలు అంటావా, వాళ్ళు చేస్తారనుకుంటాం మన అమాయకర్తం. సరే, నా దగ్గర 50 ఏళ్ళు తప్ప ఇంక నా చేతులు ఏమి లేవురా. థ్యాంక్స్ అన్నా. నా కొడుకు కూడా ఇంటర్ చదివినప్పుడు యాక్సిడెంట్ అయింది. ఎర్రగా అందంగా అచ్చం సినిమా హీరోలా ఉండేవాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే 24 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే కాళ్ళు చేతులు చచ్చిపడిపోతాయని చెప్పాడురా. అప్పుడు నేను పనిచేసి వాండ్రింటికి వెళ్ళి 2 లక్షలు అడిగితే, నీకెందుకు ఇవ్వాలి, నువ్వు ఏమన్నా నాకు ఊరికి పని చేస్తున్నావా అని పంపించేయడరా. ఇంక నేనేం చేయలేకపోయినరా. ఇప్పటికి రోజు ఆ కాళ్ళు చేతులు చచ్చిపడిపోయిన నా కొడుకుని చూసి ఎందుకు రీ బతుకు అనిపిస్తుందిరా పారుతూ. ఒరే, నీ కూతురికి ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను వస్తాను. సరేనా? సరే, పొద్దున్న కలుస్తా. అలాగేరా. ఇదిగో 50,000. ఎవరిచ్చారు? మా మేస్త్రి ఇచ్చాడు. పాపం వాళ్ళ కొడుకు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు ట్రీట్మెంట్కి డబ్బులు లేక కాళ్ళు చేతులు పడిపోయినాయి అంట. ఇలాగ ట్రీట్మెంట్కి డబ్బులు లేక ఎంతమంది చచ్చిపోతున్నారో కదా. అది కాదయ్యా, మనది గొప్ప దేశం అంటారు కదా, ఒక ప్రాణానికి కూడా విలువలేదే. ఎంతోమంది అన్యాయంగా కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. మండలాంటోళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తే వాళ్ళకేమవుతుంది?
వాళ్ళ చుట్టుపక్కలనే ట్రీట్మెంట్కి డబ్బులు లేక ఎంతో మంది చచ్చిపోతున్నారు. అది వాళ్ళకు అర్థమైతే బాగుండు. రే రెడీయా, ఇంకెంతసేపు? రెడీ. ఫుడ్ ఎక్కడ తీసుకుందాం? బాబాయ్ కేఫ్ ఉందిగా, అక్కడే తీసుకుందాం. ఎంతమంది ఉంటారంటావురా? నాకు తెలిసి ఒక 500 ప్యాకెట్లు తీసుకుంటే సరిపోద్రా. సరే వెళ్దాం మదా. ఎక్కడికమ్మా? హాస్పిటల్కమ్మా. మళ్ళీ హాస్పిటల్కా? నేను రాను. ఒంట్లో బాగాలేదు కదా, తగ్గిపోయాక వెంటనే వచ్చేద్దాం. తగ్గకపోతే? తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. సరేనా? అరే అక్కడ పంచుదాంబా. సరే. ఏంటి, అన్ని ప్యాకెట్స్ రాలేదా? ఒక్కడినే ఎలా తెస్తాను రా. సరే ఇవి అయిపోయాక వెళ్ళి తీసుకొద్దాంలే. ఓకే ఇదిగో తాత, ఇదిగో తీసుకో అమ్మా. అరే కొంచెం కెమెరా ఫేవర్ ఉండరా? రే ఇక్కడేంద్రా తాత, ఇదిగోండి అమ్మా, తీసుకోండి తినండి. చిల్డ్రన్స్ వార్డ్ లో కూడా మంచుదాం పదరా. పద. సరే సరిపోతాయా? తెచ్చుకుందాం. సరిపోతాయరా? ఏమన్నారు డాక్టర్? అదే, 2-3 రోజుల్లో ఆపరేషన్ కి డబ్బులు ఏర్పాటు చేసుకోమన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? అదే, వీర వేరే దగ్గర ప్రయత్నిస్తా అన్నాడు. ఏం కాదులే, ఏదో చేసి సర్దుదాం. సరే. తీసుకో అమ్మా, తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఈ అంకుల్ ఎక్కడ చూసినట్టుందే. అంకుల్, మీరు రీల్స్ చేశారు కదా? అవును. మీ రీల్స్ చాలా బాగుంటాయి, ఒక ఫోటో ఇస్తారా ప్లీజ్? అయ్యో తప్పకుండా అమ్మా. ఫోన్ ఇవ్వా. ఎవరు? రోజు ఇంట్లో ఫోన్ చూస్తుంది కదా, అందులో వచ్చేవాళ్ళేమో. నీ పేరేంటి? యశోద. యశోద. ఫోన్ ఇటి, నేను తీస్తా. నా పేరేంటో తెలుసా? గోపాల్. అంటే నువ్వు మా అమ్మ. అక్కడ చూడు, తీసుకోండి. ఏమైందండి పాపకి? అదే, గుండెలో ఏదో సమస్య అన్నారు. ఇప్పుడు ఓకేనా అంతా? లేదు, 2-3 రోజుల్లో ఆపరేషన్ చేయాలన్నారు, లేదా బ్రతకదన్నారు. ఏం కాదులేండి, ఆపరేషన్ బాగవుతుంది. పదరా. పాపం రా, చిన్నపిల్లకేంటో అలా అయింది. అదే కదా, ఏంటో. వాళ్ళని చూస్తే పని చేసుకునే వాళ్ళ ఉన్నారా. పాపం ఆపరేషన్ డబ్బులున్నాయో లేదో. ఇల్లు అడగరా. అలాగేరా. రే రే, నిజంగా ఇల్లు అడుగుతావా? అప్పుడు కానీ మొత్తం నిన్నే అడగరు డబ్బులు. హాస్పిటల్ అన్నాక అందరూ ఇలాంటి పేషెంట్సే ఉంటారా, దానికే నువ్వు ఎంత ఎమోషనల్ అయిపోవాల్సిన అవసరం లేదు. మిగతా ఫుడ్ ప్యాకెట్స్ తీసుకుని రా, పంచే షోరూమ్కి వెళ్దాం. సరే. ఏంటి, ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయడు. వచ్చావా? హే కన్నా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. డెలివరీకి అంతా రెడీయేనా సార్? అది లోడ్ రాలేదు, రేపు మార్నింగ్ అంతా డెలివరీ ఇచ్చేస్తాం సార్. నేను చెప్పాను కదా నిన్నే, ఈరోజు డెలివరీ తీసుకోవడానికి వస్తామని. సార్ అది అనుకోకుండా జరిగిపోయింది. సారీ సార్, ఇవాళ డెలివరీ అవ్వలేం, రేపు మార్నింగ్ ఇస్తాం సార్. ఏంటి సారీ, ఈరోజు తన బర్త్డే అని కార్ డెలివరీ తీసుకోవడానికి వస్తే ఇప్పుడు మీకోసం నెక్స్ట్ ఇయర్ బర్త్డే దాకా ఆగాల? మ్యామ్, ఐఎమ్ రియల్లీ సారీ మ్యామ్, అది అనుకోకుండా జరిగిపోయిన మిస్టేక్. రేపు మీకు 100% డెలివరీ చేస్తాం మ్యామ్. ఏంట్రా నువ్వు ఇచ్చేది మేము తీసుకునేది? వదిలేరా. ఏంట్రా నువ్వు ఏంటంత సింపుల్గా వదిలిస్తున్నావు? ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదా నీ బర్త్డే రోజే తీసుకోవాలని. సారీ సార్. రే ఆ యదవ గడ్డ వేసుకుని నువ్వు సారీ చెప్ప, మాకు వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఎలా ఫోన్ చేసి రావాల్సిందిరా. అవును, నేను ఎప్పటి నుంచో ఫోన్ చేస్తున్నా, లిఫ్ట్ చేయవేంటి?
ఫోన్ ఎక్కడరా? నీ దగ్గరే కదరా ఉండాలి. రే, నీకు ఇచ్చా కదరా వీడియో తీయమని. దాని తర్వాత మళ్ళీ నీకే ఇచ్చా కదరా. హాస్పిటల్లో మర్చిపోయినట్టున్నాంరా, ఒకసారి ఫోన్ చే. ఇంకెక్కడ ఉంటుందిలే, మర్చిపో. ఇంకా ఈ ఫోన్ ఎవరిది? నాన్న, ఇందాక అంకుల్ వాళ్ళు వచ్చారు కదా, అలాదేమో ఇటు నేను మాట్లాడతా. హలో హలో అంకుల్, నేను యశోదాని. ఫోన్ ఇక్కడ మర్చిపోయారు. వస్తున్నా. సరే అంకుల్, ఇదిగో. ఎవర్రా? అదే, ఇందాక హాస్పిటల్లో ఒక పాపతో సెల్ఫీ తీసుకున్నావు కదా. ఏ పాపరా? అదే, యశోద అంటే మా అమ్మ అన్నావు కదరా. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు, మేము ఫోన్ తీసుకుని వచ్చేస్తాం. సరే. పాప దగ్గర ఎందుకు మర్చిపోయాను? ఒకవేళ. రేయ్, ఏం ఆలోచిస్తున్నావు? పదా పదా.